రైతులందరికీ నమస్కారం. వరిలో అధిక పిలకలంటే అధిక దిగుబడి అని మనకు తెలుసు. ఈ వీడియోలో వరిలో అధిక పిలకలు రావడానికి దోహదపడే మందులలో ఒక మందు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా అధిక పిలకలు వరిలో వరి నాటిన 15-20 రోజుల మధ్య నుండి 40 రోజుల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు దుబ్బుకు అధిక పిలకలకు వేయడానికి ఎలాంటి మందులు వాడాలని అనుకున్న రైతులు ఈ మధ్య కాలంలో వాడినట్టయితే అధిక పిలకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుబ్బు అధిక పిలకల కొరకు సరైన మందులు కూడా చల్లాల్సి ఉంటుంది. మొగిపురుగును కంట్రోల్ చేసే మందులు చల్లితే మొగిపురుగు కంట్రోల్ అవుతుంది, కానీ ఎక్కువగా దుబ్బు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే న్యూట్రియన్స్ పోషకాలను అందించే ఎరువులను చల్లాలి. మార్కెట్లో పలు రకాల న్యూట్రియన్స్ దుబ్బు ఎరువులు అందుబాటులో ఉన్నాయి, కానీ తక్కువ ధరలో బాగా పనిచేసే ఒక మందు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆ మందు పేరు వచ్చేసి మెరిట్, గంగోత్రి కంపెనీకి చెందిన ప్రొడక్ట్. ఇందులో ఉన్న న్యూట్రియన్స్ పోషకాల గురించి చూసినట్టయితే ఇందులో అమైనో యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ లాంటి మొక్క ఎదుగుదలకు అధిక పిలకలు రావడానికి ప్రోత్సహించే పోషకాలు ఉన్నాయి. ఈ మెరిట్ను వరిలో చల్లడం ద్వారా మొక్క యొక్క సెల్ డివిజన్ వేగవంతం జరిగి తద్వారా మొక్క ఎదుగుదలను పెంచుతుంది. అలాగే మొక్క ఫోటోసింథసిస్ కిరణజన్య సమూహక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే వేరు వ్యవస్థను కూడా వేగవంతంగా అభివృద్ధి చేసి ఎక్కువగా వేలు వచ్చేలా ఈ మెరిట్ చూడడం జరుగుతుంది. ఈ మందును వేయడంతో మొక్క అధిక పిలకలు రావడానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అంది దుబ్బు తొందరగా పోస్తుంది. దీన్ని వరి నాటిన 15-20 రోజుల్లో చల్లుకోవాలి. మొదటి దఫ ఎరువు అయిన యూరియాతో కూడా కలుపుకొని చల్లుకోవచ్చు, లేదా ఫటేరా విటాకో లాంటి పురుగు మందులతో కూడా కలిపి చల్లుకోవచ్చు. మోతాదు చూసినట్టయితే దీన్ని ఎకరాకు 5-8 కేజీలు చల్లుకోవాలి. బకెట్ రూపంలో ఇది అందుబాటులో ఉండడం జరుగుతుంది. దీని ధర వచ్చేసి 8 కేజీల మెరిటు 550-650 వరకు ఉండడం జరుగుతుంది. ఈ మందు బయట ఎక్కువగా షాపుల్లో దొరకదు, అక్కడక్కడ దొరుకుతుంది. అలా దొరకని వారు కింద ఉన్న నంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. ఈ మందైనా కానీ వేరే మందైనా కానీ మనము అధిక పిలకల కోసం చల్లిన తర్వాత పూర్తిగా ఆ వరి మడ్లను నీరు ఇనికేదాకా ఉంచాలి. మరియు అలాగే 20-40 రోజుల మధ్యలో కనీసం 2-4 సార్లైనా ఈ వరి మడులను ఎండబెట్టాలి. ఆరబెడుతూ నీళ్లు పెట్టినట్టయితే అధిక పిలకలు వస్తాయి. ఈసారి వరి సాగులో మీరు అధిక పిలకల కోసం ఏ మందు వాడుతున్నారనే దాని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.